హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలో వెళ్ళగలితే మనం అయితే ఈ బ్లాగ్ లో చూడబోతున్నాం అంటే మన రిషికొండ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న సీఎం క్యాంప్ ఆఫీస్ని, అలానే మన కైలాసపురం దగ్గర అవుతున్న ఇన్ఆర్బిట్ మాల్ని ఈ బ్లాగ్లో చూడబోతున్నాం. ఈ రెండింటిలో సీఎం క్యాంప్ ఆఫీస్ని నేనైతే మన రిషికొండ బీచ్ ఉంది కదా, రిషికొండ బీచ్ నుంచి చూపిస్తాను. ఇంకా మీకు మన ఇన్ఆర్బిట్ మాల్ అయితే కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. చాలామంది అనుకుంటున్నారు కన్స్ట్రక్షన్ ఏం జరగట్లేదని చెప్పేసి ఇన్ఆర్బిట్ మాల్ అయితే, మరి ఆ ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో చూడాలనుకుంటే మీరు వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇప్పుడు మనమైతే గీతం కాలేజ్ ముందున్నాం, ఇక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రిషికొండని, చూస్తున్నారు కదా, ఇదే రిషికొండ. ఈ హిల్ ట్రెక్కింగ్ కూడా నేను చేశాను, ఆ వ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. అక్కడ చూసారు కదా రోడ్ అయితే వేశారు, అది కోవిడ్కి ముందే వేశారు, చాలా బాగుండేది అప్పుడైతే. బట్ ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం వల్ల మనకి రెస్ట్రిక్షన్ అనేది ఉంది, వెళ్ళడానికి అవ్వట్లేదు. కానీ మనం అక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది. చూసారా రిషికొండ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి మీకైతే నేను రిషికొండను చూపిస్తాను. ఇంతకుముందు ఈ ప్లేస్లో హరిత రిసార్ట్స్ ఉండేవి, ఆ హరిత రిసార్ట్స్ని తీసేసి అక్కడైతే ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్తున్నారు, కానీ కొంతమంది కాదని చెప్తున్నారు. నాకు తెలిసి ఇది నాకు సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకుంటున్నాను, మరి ఇది నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదని తెలీదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, పర్ఫెక్ట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదే బిల్డింగ్, లోపలికి వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ లేదు. అందుకే నేను మీకు బీచ్ నుంచి చూపిస్తున్నాను వ్యూ అయితే, చాలా బాగుంది కదా. ఇంతకుముందు పైన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఎక్కువ కొండ ఉండేది, ఆ కొండని కొట్టి అక్కడ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు మనం చూసినట్టయితే అక్కడ మనకి హరిత రిసార్ట్స్ కనిపించేవి. హరిత రిసార్ట్స్ ఉండేటప్పుడు అక్కడ ఎలా ఉండేది కూడా మీకు చూపిస్తాను. నా పాత బ్లాగ్ ఒకటి ఉంది, 2021లో తీసిన బ్లాగ్ అయితే ఉంది, ఆ బ్లాగ్ మీరు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది హరిత రిసార్ట్స్ ఉండేటప్పుడు రిషికొండ ఎలా ఉండేదో. ఈ వీడియో నేను చేసేది ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కాదండి, లేదా ఎవరికో ఏదో ఉపయోగపడుతుందని కాదండి, జనాలు నిజం తెలుసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కానీ చాలామంది అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఇప్పుడు 2021లో హరిత రిసార్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. ముందు చూస్తున్నారు కదా, ఇదే విధంగా హరిత రిసార్ట్స్ ఉండేవి 2021లో. ఈ హరిత రిసార్ట్స్ని పడగొట్టే కొత్తగా అక్కడ క్యాంప్ ఆఫీస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి క్యాంప్ ఆఫీస్ ఉండడానికి ఇప్పుడు మన హరిత రిసార్ట్స్ ఉండడానికి ఏం డిఫరెన్స్ ఉందో కామెంట్ చేయండి. అసలు ఏమైనా చేంజ్ ఉందా కామెంట్ చేయండి. మరి మీరే చూసారు కదా, హరిత రిసార్ట్స్ని చూసారు, ఇప్పుడున్న క్యాంప్ ఆఫీస్ని చూసారు, రెండింటికి డిఫరెన్స్ ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే మన కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఆర్బిట్ మాల్ని అయితే చూడబోతున్నాం. మీరు అనుకోవచ్చు ఏంటి చుట్టూ ఏదో చూపిస్తున్నాడు, ఏమైనా కనబడుతున్నా బిల్డింగ్ అనుకుంటున్నారు, కానీ మీకు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చూపిస్తాను. అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్న స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. మీకు నేను ఇంకా క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను, మీరు వెయిట్ చేయండి, ఇంకా క్లియర్గా చూస్తారు. మీకైతే నేను మొత్తం బౌండరీ చూపిస్తున్నాను చుట్టూ, ఆ ఇన్ఆర్బిట్ మాల్ చుట్టూ ఎలా ఉంటుందో. ఇన్ఆర్బిట్ మాల్ చుట్టూ మంచి రోడ్ అయితే వేశారు, ఇంకా వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎంత ఫాస్ట్గా అవుతుందో మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇప్పుడు మీరు మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి ఈ వాల్ని అయితే, ఎందుకంటే మళ్ళీ మీరు ఈ వాల్ని చూస్తారు, అలానే లోపల ఏం జరుగుతుందో కూడా చూస్తారు. మనం ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి రెయిన్ఫోర్స్మెంట్ కూడా కనబడుతుంది. రెయిన్ఫోర్స్మెంట్ అంటే అక్కడ మీకు రాడ్స్లో కనబడుతున్నాయి కదా, లోపల ఊసల్లో పైకి లేచే, వాటినే రెయిన్ఫోర్స్మెంట్ అంటారు, అది కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంకా క్లియర్గా చూపిస్తాను లోపల ఎలా వర్క్ అవుతుంది అనేది. మనం లోపలికి వెళ్ళి డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాం, కానీ ఇది నో ఫ్లై జోన్లోకి వస్తుంది. నో ఫ్లై జోన్లో డ్రోన్ అయితే ఎగరడం చాలా కష్టం. డీజీసీఏ వాళ్ళకి మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే మన డ్రోన్ గాల్లోకి ఎగురుతుంది, అది డీజీఐ డ్రోన్ అయితే. అదే నార్మల్ డ్రోన్ అయితే ఎగిరే ఛాన్స్ ఉంది, కానీ నా దగ్గర ఉండేది డీజీఐ డ్రోన్ కాబట్టి అది ఎగరడం కొంచెం కష్టంగా ఉంది. బట్ నార్మల్ డ్రోన్తో తీసినా ఆ డ్రోన్ పైకి ఎగిరినా మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు.
అందువల్ల మీకు నేను డ్రోన్వి చూపించలేకపోతున్నాను. కానీ లోపల వర్క్ ఎలా అవుతుందో క్లియర్గా చూపిస్తాను. అది కూడా డే టైం కాదు, నైట్ టైం. నైట్ టైం కూడా వర్క్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. ఎందుకంటే ఈ ఇనార్బెట్ మాల్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు మీరు నైట్ టైం చూడొచ్చు, మీరు చూసారు కదా సేమ్ వాలే కదా ఇది. ఈ సేమ్ వాల్ని మీరు చూస్తే లోపల చూసారా 4-5 క్రేన్లు ఉన్నాయి. ఆ క్రేన్లో లైట్స్ ఆన్ అయ్యి మరీ వర్క్ అయితే అవుతుంది. చూస్తున్నారుగా ఆ క్రేన్స్ అన్నీ ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఆ కింద కూడా వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను మీకు లోపల వర్క్ అనేది ఎలా అవుతుందో చూపిస్తాను. మీరు లోపల క్లియర్గా చూసుకుంటే అక్కడ ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్ వరకు కన్స్ట్రక్ట్ అయ్యింది. ఇంకా రైట్లో చూసుకున్నా మీకు అక్కడ వర్క్ అనేది అవుతుంది. ఆ పైన చూస్తున్నారు కదా వర్కర్స్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇటువైపు చూసుకున్నా కూడా వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. చాలామంది వర్కర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ వైజ్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరూ ఆగట్లేదు. ఎవరి పని వాళ్ళదే అన్నట్టు వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో. నేను కూడా డీజీ సేవాలకి రిక్వెస్ట్ పెడదాం అనుకున్నాను. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మీకు డే టైం అలాగే నైట్ టైం కూడా ఈ డ్రోన్ వ్యూని చూపిస్తాను. అండ్ ఎలా ఉంటుందో మీరే చూడాలి. నాకు తెలిసిన నా ప్రీవియస్ వ్లాగ్లో జస్ట్ మీకు ఎంట్రన్స్ వరకు చూపించాను, ఆ తర్వాత చూపించలేదు. అండ్ ఆ తర్వాత మీకు లోపల వరకు మొత్తం చూపిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్ ఒకటి, అలానే మన ఇనార్బెట్ మాల్ ఒకటి, రెండు సపరేట్గా రెండు వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒక్కొక్కటి 4 మినిట్స్ వీడియోస్ వచ్చాయి. 4 మినిట్ కన్నా 8 మినిట్ వీడియో బాగుంటుంది అండ్ రెండు చూస్తారని చెప్పేసి రెండు కలిపి చేశాను. అండ్ రెండు డెవలప్మెంట్స్ మీరు ఒకేసారి చూస్తారని చెప్పి మీకు నేనైతే వీడియో చూపిస్తున్నాను. నేను తొందరలోనే మీకు క్యాంప్ ఆఫీస్ని అలానే ఇనార్బెట్ మాల్ని ఇంకా క్లియర్గా చూపిస్తాను. మరి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అలానే వీడియో ఎంతో కష్టపడి తీసినందుకు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పేసి. సో ఈ వర్క్ జరుగుతుందని అందరికీ తెలియాలంటే మీరు షేర్ చేయాల్సిందే. వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ ఇనార్బెట్ మాల్ అనేది తొందరనే కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో. మరి నేనైతే మీకు మన ఇనార్బెట్ మాల్ని చూపించాను, అలానే మన రిషికొండ దగ్గర ఉన్న క్యాంప్ ఆఫీస్ని చూపించాను. ఇంతకుముందు రిషికొండ దగ్గర ఉండే హరిత రిసార్ట్స్ని చూపించాను. హరిత రిసార్ట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి మీరే కామెంట్ చేయాలి మరి. ఎందుకంటే నాకైతే రెండు ఆల్మోస్ట్ ఒకలాగే అనిపించాయి. ఆ రెండు నాకు ఒకలాగే ఎందుకు అనిపించాయంటే నేను అక్కడ గ్రీనరీతో అజ్యూమ్ చేసుకున్నాను. ఎందుకంటే కొద్ది రోజుల్లో అక్కడ మొక్కలు వస్తే అది మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది. దాంతో నేను నిజం చేసుకున్న వల్ల నాకు రెండు ఒకలా కనిపిస్తున్నాయి. మరి మీకు ఎలా కనిపిస్తున్నాయో ఒక కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళొద్దు, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయకుండా వెళ్ళొద్దు. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తానండి, ఇంకా మంచి లోపల ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.